గులాబీ బాస్ సైతం పొలిటిక్స్ లోకి సినీ గ్లామర్ ని ఇంట్రోడ్యూస్ చేయాలనుకుంటున్నారా? ప్రకాష్ రాజ్ కి కేసీఆర్ ఇస్తున్న ప్రయారిటీ అందుకోసమేనా? జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుకు ప్రత్యామ్నాయాలు మొదలుపెట్టిన కేసీఆర్ కొత్త శక్తులను తెరమీదకు తెస్తున్నారా? మహారాష్ట్ర టూర్ లో ప్రకాష్ రాజ్ కేసీఆర్ వెన్నంటే ఉండడానికి చర్చ ఏంటి? తెరవెనకు జరుగుతున్న రాజకీయం ఏంటి? కేంద్రంలో బీజేపీ తో తలపడేందుకు సిద్ధమైన కేసీఆర్ స్పీడ్ పెంచారు. ప్రాంతీయ పార్టీలను ఒకతాటిపై తెచ్చేందుకు రాష్ట్రాల బాట పట్టారు. తాజా ముంబై పర్యటనలో భాగంగా ఆయన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. ఆయన వెంట ఈ పర్యటనలో కల్వకుంట్ల కవితతో పాటు పలువురు ఎంపీలు, ఇతర నేతలు ఉన్నారు. ఈ పర్యటనలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కేసీఆర్ తో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముంబై పర్యటనలో ప్రకాష్ రాజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. కేసీఆర్ కు స్వాగతం పలకటం దగ్గర నుంచి పర్యటన ముగించుకొని వెళ్లే వరకు ఆయన కేసీఆర్ వెంటే ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ ప్రకాష్ రాజ్ కి ప్రాధాన్యతనివ్వడంపై చర్చ మొదలైంది. మొదటి నుంచి ప్రకాష్ రాజ్ బీజేపీకి గళమెత్తుతున్నారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య నుంచి ప్రకాష్ రాజ్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో తన ప్రశ్నలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా సంధిస్తూనే ఉన్నారు. రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు పార్లమెంటుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా ప్రశ్నించడం మాత్రం మానలేదు. హిందుత్వ శక్తుల నుంచి బెదిరింపులు వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. బీజేపీని విధానపరంగా వ్యతిరేకిస్తున్న ప్రకాష్ రాజ్ గతంలో పలుమార్లు ప్రగతి భవన్లో కేసీఆర్ని కలిసి రాజకీయాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ముంబై పర్యటనలో ప్రకాష్ రాజ్ ప్రత్యక్షమవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బీజేపీని ఢీకొట్టాలంటే బలమైన గొంతు అవసరమని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు ఉన్న ప్రకాష్ రాజ్ తో స్నేహం నెరుపుతున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయంగా బీజేపీని వ్యతిరేకించే ప్రకాష్ రాజ్ సేవలను వాడుకోవాలని యోచిస్తున్నాడట. అందుకే ముంబై పర్యటనలో ప్రకాష్ రాజ్ను వెంట తీసుకెళ్లారనే చర్చ జరుగుతోంది. ప్రకాష్ రాజ్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనుకుంటున్న కేసీఆర్ ఆయనకు రాజ్యసభ టికెట్ ఇవ్వబోతున్నారనే చర్చ మొదలైంది. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో గళమెత్తేందుకు ప్రకాష్ రాజ్ కు కేసీఆర్ అవకాశం కల్పించాలనుకుంటున్నారట. త్వరలో తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటి భర్తీకి నోటిఫికేషన్ రానుంది. ఇందులో భాగంగా ఒక సీటును ప్రకాష్ రాజ్ కు ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ మాత్రం టీఆర్ఎస్ తనకు రాజ్యసభ ఆఫర్ చేసిందనే విషయాన్ని కొట్టిపారేశారు. మంచి పనిని చెడగొట్టేందుకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా కేసీఆర్ బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేసే పనిలో ఉన్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి కేసీఆర్ ఇంకెవరెవరిని తెరమీదకు తేనున్నారో చూడాలి.